హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ పాడ్కాస్ట్. శంకుతీర్థం లాస్ట్ పార్ట్ వన్ పార్ట్కి వచ్చేసాం. ఇదయ్యాక లాస్ట్ పార్ట్. లాస్ట్ పార్ట్ చిన్నదే ఉంటుందండి, ఒక 10 పేజెస్ ఉన్నాయంతే. సో ఈ పార్ట్ అయ్యాక ఆ పార్ట్ అప్లోడ్ చేసేస్తాను బ్యాక్ టు బ్యాక్. తర్వాత సీతాపతి, అది కూడా బ్యాక్ టు బ్యాక్ ఈరోజే అవగొట్టేస్తాను. ఐ ప్రామిస్ యూ. ఓకే, సో శంకుచక్రం చదువుతున్నంతసేపు నేను మీతో చెప్తూనే ఉన్నాను కదా, శంకుతీర్థం చదువుతున్నంతసేపు. శంకుతీర్థం ఆరేకపూడి కోడూరు కౌసల్యాదేవి గారి శంకుతీర్థం చదువుతున్నంతసేపు నేను ఆవిడికి పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. అర్జెంటుగా తెలుగు భాష అంతా నేర్చేసుకోవాలి అన్నంత ఇది వచ్చేస్తోంది. ఆ లాంగ్వేజ్, ఆ భాష మీద పట్టు. మళ్ళీ 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 అదే చెప్తున్నాను మీకు కదూ. సరే, నేను ఇదయ్యాక మళ్ళీ ఇంకొక ఆరేకపూడి గారి నవలే చదువుదామని నిర్ణయించుకున్నాను. సో నెక్స్ట్ ఏదైనా మంచి ఆరకపూడి గారి నవలే చదువుతాను. ఓకే, కథలోకి వెళ్ళిపోదామా. ఆకాశమంతా కారు మప్పులతో భీకరంగా కనిపిస్తోంది. శరీర ప్రాణాలను భేదించుతున్న వేసవి కాంతను త్రోసిరాజని వర్ష ఋతువు ప్రవేశించబోతున్నాడు. ఆ సంఘర్షణ ఫలితంగా గాలి దుమారాలు రేగుతున్నాయి. వరుణుని ఆగమనం తెలియపరుచుతున్న వాయువు సంరంభానికి తట్టుకోలేక ధరణి తల్లడిల్లి తప్పిప్పవుతోంది. తటిల్లతలు ప్రకృతిని భయకంపితం కావిస్తున్నాయి. అటువంటి వాతావరణంలో వందనా అన్న కేక విని త్రుళ్ళిపడింది వందనాదేవి. ఎవరు ఇటువంటి సమయంలో నన్ను పిలుస్తున్నారు? బావా, కాదు, అతడి కంఠస్వరం కాదు. మరి వందనా, మళ్ళీ వినిపించింది కేక. అత్తయ్య కోసం చూస్తే ఆమె అక్కడ లేదు. మాధవయ్యకి సాయంకాలం పూజా సామాగ్రి అమర్చే ప్రయత్నంలో ఉంది. ఇక లాభం లేదు అనుకుంటూ తలుపు తీసి బయటకొచ్చింది పరమేశ్వరం. నువ్వా? భయకంపితురాలే ఒక్క అడుగు వెనక్కి వేసింది పరమేశ్వరం. వదన చిన్నపోయింది. ఎందుకలా భయపడతావు వందన? నేనేమీ దుర్మార్గుణ్ణి కాదు. వందన మాట్లాడలేదు. ఆమె నేత్రాలలో భయ సంశయాలు మాయలేదు. మొదట తెలియక నేను మూర్ఖంగా ప్రవర్తించిన మాట నిజమే, కానీ నేను దుష్టుడిని కాదు వందన. నన్ను నమ్ము. నాపై చౌదరికి రెడ్డికి కూడా అదే అనుమానం వచ్చింది. వాళ్ళిప్పుడు నా మాట ఏది నమ్మే స్థితిలో లేరు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. మీ మేలు కోరుతున్నాను, నిజం చెప్తున్నాను. చక్రధరాన్ని కాపాడుకో. అసలు విషయం చెప్తున్నాను, విను. అతడు చెప్పిన సంగతి విని నిలువునా కంపించిపోయింది వందనాదేవి. అంతకంతకు ఉధృతమవుతున్న ప్రచండ వాయువుల తాకిడికి ఆశ్రమంలోని చెట్లన్నీ విపరీతంగా ఊగిపోతున్నాయి. ఏ క్షణాన ఏ వృక్షమైనా కూకటి వ్రేలతో పెళ్లిగించబడి నేలకూలవచ్చు. అంతకంతకు దట్టమవుతున్న కారుమేఘాల ప్రభావం వల్ల లోకం అంధకారపూరితం కానసాగింది. పెళపెళ ఉరుములు కూడా ప్రారంభమయ్యాయి. ఆందోళిత మనస్క అయిన వందనాదేవి అత్తయ్య అంటూ లోనికి పరిగెత్తింది. కానీ పరిగెట్టినదల్లా గుమ్మంలోనే హఠాత్తుగా ఆగిపోయింది. బయట ప్రకృతి చేస్తున్న సంచలనం కానీ, లోకం చేస్తున్న చేయ సంకల్పించుకున్న అన్యాయ అక్రమాలు కానీ లోపలికి ప్రవేశింపజారని పవిత్ర ప్రదేశం అది. అటూ ఇటూ చలిస్తున్న దీపకాంతిలో దైవ మందిరం తడతడలాడుతోంది. ఆ దైవం తనకేమీ పట్టనట్లు నిశ్చలంగా నిలబడి అందుకున్నాడు మాధవయ్య తనకు జరుపుతున్న పూజా పారాయణలు. శంకీ సచక్రీ గది పద్మీ సారంగీ కిరీట కుండలీ శ్రీవత్స కౌత్సుభిత్తివ పీతాంబరో విరాజితే. శంకీ సచక్రీ గది పద్మీ సారంగీ కిరీట కుండలీ శ్రీవత్స కౌత్సుభిత్తివ పీతాంబరో విరాజితే. జ్యోతులు కదలికలు అనుగుణంగా ఆ ఆరాధకుడి వదనంపై ఒక పరి వెలుగు, మరొక పరి నీడలు ఆవరిస్తున్నాయి. అక్కడే కొలిది తీరంలో స్థిరంగా కూర్చున్న ఈ చేతులు జోడించి అవనిత రేత్రి అయి ఉంది లక్ష్మీదేవి. శంఖచక్రధారి, నువ్వే దిక్కు. ఒక్క నమస్కారం చేసి మరీ ఆలస్యం చేయకుండా బయటికి పరిగెట్టింది వందనాదేవి. మతిస్థిమతం లేక కూర్చున్న చక్రధరం కోపన్న పిలుపు విని తలెత్తాడు. ఏ అమ్మాయి గారికి ఎలా ఉంది, బాగుందా అని అడిగాడు. బాగానే ఉన్నారు బాబు, లేచి కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు. మందు కోసం వచ్చావా? మందు మధ్యాహ్నమే పంపించానండి నేను అన్నాడు కాంపౌండర్. మరి చక్రధరం కోపన్న దశ చూశాడు. చిత్తం,
మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి అన్నాడు కోపన్న మెల్లగా చేతులు నలుపుతూ. ఎవరు? అమ్మాయి గారేనండి. ఎందుకు? తెలీదండి. తనలో తను నవ్వుకున్నట్లు నవ్వాడు మా చక్రధరం. మా సంబంధాలు పోయాక ఈ కబుర్లు రాకపోకలు ఏమిటి? మొన్న జబ్బు చేసినప్పుడు అది నా వృత్తి ధర్మం కనుక వచ్చాను. అంతే, వెళ్ళు. ఇలాగన్నానని చెప్పు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమను. ఎవ్వరు చూడరు బాబు. అమ్మాయి గారు మేడ మీద ఉన్నారు. ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి. అయ్యగారు ఇంటి దగ్గర లేరు. చాలా అర్జెంట్ అంట. కోపన్న తీక్షణంగా చూశాడు చక్రధరం. తెలుసో తెలియకో చిన్నపిర్ర కబురు పంపితే నువ్వెలా వచ్చావు? వెళ్ళు, మరెప్పుడు ఇటువంటి వార్తలు తీసుకురాకు. చిత్తం బెదిరిచూపులతో వెళ్ళిపోయాడు కోపన్న. కాంపౌండర్ ఊళ్ళో పార్టీల విషయాలు అవి వివరిస్తుంటే అన్యమనస్కంగా వింటూ కూర్చున్నాడు చక్రధరం. ఒక పావుగంట గడిచేసరికి బావా అనే సన్నని పిలుపు విని ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా వందన. కాంపౌండర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏ? అడిగాడు చక్రధరం. ఆ కంఠంలో ఆగ్రహము లేదు, సరళత లేదు. నీతో మాట్లాడాలని. నేనే వస్తానులే, వీరు చూసుకుని వెళ్ళు. అది కాదు, ఇప్పుడే మాట్లాడాలి. ఏం మించిపోయింది? నాకు నీ మీదేం కోపం లేదు. వస్తానులే, వెళ్ళు. ఏమీ మాట్లాడక్కర్లేదు. మీరెంత పోమన్నా నేను పోను. మీ కొరకే వచ్చాను. మీరొకసారి రావాలి. వస్తానన్నాను కదా. నువ్వు వెళ్ళు. అసలే పరిస్థితులు అంతంత మాత్రమైతే నువ్వు ఇలా తిరగడం మంచిదేనా చెప్పు. పరిస్థితుల వల్లే నేను రావడం అయింది, నా కోసం కాదు. చక్రధరం విసుక్కున్నాడు. ఆడవాళ్ళకి నిష్కారమైన భయాలు ఎక్కువ. నేనేమీ అయిపోవడం లేదు. వెళ్ళు. మిమ్మల్ని కరణం కొట్టించడానికి ప్రయత్నం మీద ఉన్నాడట. అతడు పిలిస్తే వెళ్ళకండి. ఎవరు చెప్పారు? పరమేశ్వరమే చెప్పాడు. మీరు అతన్ని నమ్మటం లేదంట, అందుకు నాతో చెప్పాడు. అనుమానంతో కనుబొమలు ముడివేసి చుట్టూ చూశాడు చక్రధరం. అంతా చీకటి ఆవరించింది. ఆ అంధకారంలో విలయతాండవం చేస్తోంది ప్రకృతి. శేషారెడ్డి అసహ్యించుకుంటుంటే జాలి పడ్డాను, కానీ పరమేశ్వరం ఇంత నీచుడని అనుకోలేదు. ఇటువంటి సమయాల్లో నిన్ను తొందర పెట్టి ఇక్కడికి పంపించాడా ఆ పైన అపవాదులేద్దామని? ఇంతకు అక్కడ ఆశ్రమంలో ఏం చేస్తున్నారో అదేమైనా ఆలోచించావా? ఎవళ్ళని చెప్తే అది నమ్మేయటమేనా? ఇంకా చక్రధరం మాట పూర్తి కాకుండానే వందన పరుగున వెళ్ళిపోయింది. అమ్మయ్యో, నేనంత దూరం ఆలోచించలేదంటూ. ఇదిగో వందన. చక్రధరం మళ్ళీ కోపన్నని చక్రధరం పిలిచాడు. అప్పటికే వందన చాలా దూరం వెళ్ళిపోయింది. వెనకే వెళ్ళిపోతున్న చక్రధరం మళ్ళీ కోపన్నని చూసి ఆగాడు. ఈ ఉత్తరం ఇమ్మన్నారు అమ్మాయి గారు? ఏంటి గొడవ, వెధవ గొడవ? నన్ను పోని, దారిలో లే అంటూ త్రోసుకుపోతున్న చక్రధరాన్ని కోపన్న పట్టి ఆపాడు. ఈ చీటీ తప్పకుండా చదవమన్నారు బాబు, లేకపోతే ఆ అమ్మాయి గారే వచ్చేస్తారట. నా ఎదురుగా మీరు ఇది చదువుకుని తీరాల్సిందే. ఇటు పారే, తప్పుతుందా మరి? వాళ్ళు వచ్చేస్తారు. రారు మరి, విపరీతమైన స్వేచ్ఛలు వాళ్ళకి. విసుక్కుంటూ అందుకున్నాడు చక్రధరం. ఉత్తరం చదువుకుంటూనే నిర్ఘాంతపోయాడు. సరే, నువ్వు వెళ్ళు, చదువుకున్నానని చెప్పు. భయపడొద్దని చెప్పు. కోపన్న వెళ్ళిపోయాడు. కర్తవ్యం కోసం ఆలోచిస్తున్న చక్రధరం కళ్ళు ఒక్కసారి జిగేలుమన్నాయి. ఆ మెరుపును వెన్నంటి పెద్ద పిడుగులు పడ్డ శబ్దం. ఘోరుణ వాన ప్రారంభమైంది. అయ్యయ్యో, వందన ఒక్కర్తి వెళ్ళిపోయింది ఈ గాఢాంధకారంలో, ఈ గాలివానలో అనుకుంటూనే రోడ్డు మీదకి ఒక్క పరుగు తీశాడు. ప్రాత సంధ్యారుణ సూర్యబింబం ధవళదీప్తులను నలుదిక్కులా వ్యాపింపజేస్తోంది. రాత్రి గాలివానకు భీభత్సమైపోయిన ఆశ్రమం వెలవెలపోతోంది. నేలంతా బురద, ఒత్తుగా రాలిపోయిన ఆకులు, విరిగిపడిన కొమ్మలు, కళావిహీనంగా ఉంది తోట. వాటిని ఒత్తికించుకుంటూ పూలు కొయ్యడానికి వెళ్ళిన వందన ఏదో మూలుగు విని భయాందోళనతో అటు చూసింది. సపోటా చెట్టు పూర్తిగా నేల కూలి ఉంది, కానీ ఏమీ కనిపించలేదు. అత్తయ్యా, త్వరగా ఇట్రా అని ఒక్క కేక పెట్టింది వందన. రాత్రంతా నిద్రపోకుండా దైవాన్ని కొడుకు క్షేమంకై ప్రార్థిస్తూ దైవమందిరం వద్ద పడి ఉన్న లక్ష్మీదేవి ఆ కేకకు ఉలికిపాటుతో లేచి ఆందోళనగా వెలుపలికి వచ్చింది. ఇక్కడెవరిదో మూలుగు వినిపిస్తోందత్తయ్యా అంది వందన బెదిరిపోతూ. ఎక్కడా అంటూ శేషారెడ్డి, అర్జున్ రెడ్డి వచ్చారు. బావ ఆచూకీ ఏమైనా తెలిసిందా, కనిపించారా అని అడిగింది వారిని వందనాదేవి. అబ్బాయి కనిపించాడా? ఆత్రంగా ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఆ ప్రశ్నల వర్షం వింటూ వారిద్దరినీ పరీక్షగా చూశాడు రెడ్డి. రాత్రంతా మనఃక్లేశంతో, భయాందోళనతో, దుఃఖభారంతో కడిపినట్లు స్పష్టంగా ప్రకటిస్తున్న ఆ ఇరువురి ప్రసన్న దూర వదనాలను గమనిస్తూ చెప్పలేక చెప్పాడు శేషారెడ్డి లేదు అంటూ. లేదు? చేతిలో సెజ్జ జార విడిచి ఆ బురద నేలపైనే నిస్పృహతో కూర్చుండిపోయింది వందనాదేవి. ఈ ఊళ్ళో ఉద్యోగం వద్దునాయనా అంటే విన్నాడా? అయ్యో, ఇంకెక్కడి కొడుకు నాకు. నుదురు కొట్టుకుంటూ శోకాలు సాగించింది లక్ష్మీదేవి.
దిగాలుపడి నిల్చున్న రెడ్డి సోదరులు కడకు ధైర్యం కూడదీసుకుంటూ మెల్లగా చెప్పారు, భయపడితే లాభం లేదు, కానీ ఎక్కడో చౌదరి క్షేమంగానే ఉండి ఉంటాడని నా నమ్మకం. రాత్రి ఊళ్ళో చాలా విశేషాలు జరిగాయి, ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్లే పట్టారు. ఏంటది ఏడుపు అని అడిగింది లక్ష్మీదేవి. నన్ను చౌదరిని రాత్రికి రాత్రి హతమార్చాలని మునసపు కరణం ప్లాన్ వేసుకున్నారట. నేను నిన్న సాయంత్రం వరకు చౌదరితోనే ఉన్నాను, ఏవి తెలియవు మాకు ఈ విషయాలు. రాత్రి భోజనం చేసి మళ్ళీ తిరిగి వస్తే చౌదరి లేడు ఇంటి దగ్గర. అప్పుడే హోరు వాన కూడా ప్రారంభమైంది, అంతా గాఢాంధకారం. ఒకవేళ ఇక్కడికి వచ్చాడేమోనని ఇటొచ్చాను. సరిగ్గా ఆశ్రమం ప్రవేశిస్తుండగా నా కళ్ళతో నేను చూశాను చౌదరిని. సరే రాత్రి ఇక్కడే పడుకుంటాడు కాబోలని నేను పలకరించకుండానే వెళ్ళిపోయాను ఇంటి దగ్గర కొంచెం పని ఉండటం వల్ల. ఏంటి రాత్రి చెక్కి ఆశ్రమంలోకి వచ్చాడా, నువ్వు చూసావా? నమ్మలేనట్టు ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఇదేమిటో కథలా ఉంది, ఇంతవరకు వచ్చిన ఆయన అంత వాన్లో లోపలికి రాకుండా మమ్మల్ని పలకరించకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? నాకేంటో భయంగా ఉంది. బావ ఇక్కడికి రానిదే, చంచల దృక్కులతో ఆందోళన స్వరంతో అంది వందన. లేదు వందన, నా కళ్ళతో నేను చూశాను, అందుకే నేను ఆశ్చర్యపోయాను. పాలేరు చేత నువ్వు పంపిన కబురు విని, వందన చెప్పింది. నిన్న సాయంత్రం నాకు పరమేశ్వరం వచ్చి చెప్పాడు, మా నాన్న ఈ రాత్రికి చౌదరిని కొట్టించాలని చూస్తున్నాడు అంటూ. ఆ వార్త విని వినగానే నాకు బతిపోయి ఆసుపత్రికి పరిగెత్తాను బావ దగ్గరికి. ఆ పరమేశ్వరం చాలా చెడ్డవాళ్ళ ఉన్నాడు, నిన్న అలా పంపి అక్కడ ఆశ్రమంలో ఏ అఘాయిత్యం చేస్తాడోనని నన్ను ఎదురు భయపెట్టారు. దాంతో నేను ఆలోచన లేకుండా తిరుగుముఖం పట్టాను. ఆ వెనువెంటనే హోరణ వాన ప్రారంభమైంది. ఇక ఏం చేయడానికి పాలు పోలేదు. ఎటు వెళ్దామన్నా భయంకరమైన చీకటి గాలి వాన. అత్తయ్యతో చెప్తే ఏడుస్తూ కూర్చుంది. నాన్న సంగతి తెలుసు కదా మీకు, ఎప్పట్లాగే ఏది జరగాలో అదే జరిగి తీరుతుంది. విచారం ఎంతకే వెర్రిదానా అంటూ తిరిగి తన భావగవత పారాయణలో లీనమైపోయాడు. ఇక ఏం చేయగలం ఆడవాళ్ళం, ఏడుస్తూ ఆ దైవం మీదే భారం వేసి పడుకున్నాం రాత్రంతా. మరి నా పాలేరు ఉన్నాడు కదా, మీరు రాత్రి తోడు పడుకున్నవాడు, వాడి చేత కాస్త నాకు కబురు పంపద్దు విసుగ్గా అన్నాడు శేషారెడ్డి. ఏమో వాడెప్పుడు వచ్చి పడుకున్నాడో నాకేమీ తెలియదు, కూలివాళ్ళు వాళ్ళకేంటి మొక్కు తీర్చుకుంటారు. తెల్లవారుజామున 3 గంటలకి వాన తగ్గింది, కాస్త చీకట్లు కూడా తగ్గి వెన్నెలలు వచ్చాయి. అత్తయ్య నేను మీకోసం రావచ్చునని యువతలకి వచ్చాము. అప్పుడు వరండాలో ఉన్న పాలేరు కనిపించాడు, వాడిని లేపి మీకు కబురు చేశాను. అప్పుడు ఇప్పుడిక నేనే వద్దామనుకుంటుంటే మీరే వచ్చారు. నయం వచ్చావు కాదు, ఎంత ఘాతకాలు జరిగాయో రాత్రి ఊళ్ళో అంటూనే ఆగిపోయాడు రెడ్డి. ఏంటి ఏదో మూలు వినిపిస్తోంది అంటూనే, అవును అటు పక్కన అన్నాడు అర్జున్ రెడ్డి అటు నడుస్తూ. అయ్యో అవును మాటల్లో మర్చిపోయాను, ఇక్కడ ఉన్నట్లుండి ఎవరిదో మూలు వినిపిస్తోంది అంది వందన. ఆత్రంగా అందరూ పరిగెత్తారు. శేషారెడ్డి గబగబా కొమ్మలు ఒత్తికించాడు. ఒక బలమైన బొమ్మ కింద బురదలో పడి ఉన్న మనిషి, తలపైన పెద్ద గాయం. ఏంటది ఎవరు? ఆందోళనగా అందరూ ఒక్కసారి అరిచారు. ప్రక్కకు తిరిగి ఉన్న ఆ శరీరాన్ని ఒక్కసారిగా ఇటు త్రిప్పి ముఖం చూసి కెవ్వమన్నాడు రెడ్డి. ఇదేం ప్రారంభం బాబు అని ఒక్కసారి కొడుకు మీద పడి బావురు మంది లక్ష్మీదేవి. బావా అంటూ దగ్గర కూర్చుని వెక్కివెక్కి ఏడవసాగింది వందన. ఉండండి, ఏంటా కంగారు, అలా సాయం పట్టండి, లోపలికి తీసుకెళ్దాం అన్నాడు అర్జున్. ఇద్దరూ కలిసి సుప్రభ తెలిసి తెలియని స్థితిలో ఉన్న చక్రధరాన్ని వరండాలో చేర్చి దెబ్బ కడిగి ముఖం చల్లి చల్లటి నీళ్లతో తుడిచారు. వందనాదేవి త్వరగా వేడి కాఫీ తెచ్చి ఒక్కో చెంచాడు అతడి గొంతులో పోసింది. అన్నయ్య నేను త్వరగా బండి తెస్తాను, పట్నం తీసుకుపోదాం అని పరిగెత్తబోతున్న అర్జున్ని అప్పుడే పూర్తి తెలివి వచ్చిన చక్రధరం చెయ్యెత్తి వారించాడు. అవసరం లేదు, కంగారు పడకండి అన్నాడు హీనస్వరంతో. అవసరం లేకపోవడం ఏంటి, ఇంత దెబ్బ తగిలితే? వెళ్ళు నాయన బండి తీసుకురా అంది లక్ష్మీదేవి. అవును తీసుకురారా, ఎంత రక్తం పోయిందో ఏంటో, ఎంత నీరసంగా ఉన్నాడో చూడు, వెళ్ళరా త్వరగా అన్నాడు శేషారెడ్డి. అర్జున్ పరుగు తీశాడు. క్షణంలో వార్తంతా పాకిపోయింది. చక్రధరంపై అభిమానం ఉన్న అందరూ, ముఖ్యంగా శ్రామిక జనులందరూ ఆశ్రమం చుట్టూ గుమిగూడిపోయారు. ఇంత మంచివాడికి నీకేం శిక్ష ఏంటి బాబు, డాక్టర్ బాబు అంటూ అందరూ కంటతడి పెట్టారు. ఇది శిక్ష కాదు, మన మంచికే ఇలా జరిగింది, లేకుంటే మనకి దక్కకపోయేవాడు. ఆ త్రాచుపాములు రెండూ రాత్రి ఎంత పన్నాగం పన్నాయో మీకు తెలీదు అని ఇంకా ఏదో చెప్పబోతూ శేషారెడ్డి ఆగాడు. ధర్మయ్య మాస్టర్ రాకం చూసి నమస్కారం మాస్టారు అన్నాడు హీనస్వరంతో చక్రధరం. ధర్మయ్యను చూసి లక్ష్మీదేవి కొల్లు మంది. ఈ ఊళ్ళో ఉంటే నా కొడుకు దక్కేటట్లు లేడు అంటూ వందనాదేవి మౌనంగా దుఃఖిస్తోంది. చక్రధరం దగ్గర కూర్చుని తల నిమురుతూ చాలాసేపు మౌనంగానే ఉండిపోయాడు ధర్మయ్య. కడకు మెల్లగా అన్నాడు, నిన్ను ఆ దైవం 1000 కళ్ళతో కాస్తున్నాడు చక్రి, చాలా అదృష్టవంతుడివి. ఏమదృష్టం మాస్టారు అంటూ నిర్లిప్తంగా నవ్వాడు చక్రధరం. ఎప్పటికప్పుడు ప్రాణాపాయాలు అయిన వాళ్ళ దగ్గరే నిష్ఠూరాలు, వాడి అదృష్టమేంటో నాకు తెలియటం లేదు. పుట్టినప్పటి నుంచి అన్నీ కష్టాలే,
అని మరింత శోకించింది లక్ష్మీదేవి. ధర్మయ్య గంభీరంగా నవ్వాడు. కొన్ని కొన్ని తాత్కాలికంగా కష్టాలుగా కనిపించినా తర్వాత వాటి మాటలు దాగి ఉన్న మేళ్ళు అర్థమవుతాయి. నిష్ఠూరాలకి భయపడకూడదు. దేవతలెంత సుగుణవంతులైనా దానవులతో యుద్ధం తప్పిందా? కవ్వించి నిష్కారణంగా రెచ్చగొట్టే వాళ్ళను ఎదిరించినంత మాత్రాన దుష్టులైపోము. సిక్కిల పడవలసిన అవసరమూ లేదు. మంచివాళ్ళైన పాండవులకు కురుక్షేత్ర యుద్ధం తప్పలేదు. దేవతలకి అసురులతో వైరం తప్పలేదు. అది చెడు అయిందా? లేదు. అందువలనే లోకానికి భాగ్యదేవత లక్ష్మీదేవి, వెలుగునిచ్చే సూర్యచంద్రులు, చిరంజీవులనొచ్చే అమృతము అవతరించాయి. కానీ మంచి ప్రకృతి చెడు ఉండక తప్పదు. లక్ష్మీదేవి జ్యేష్ఠ అవతరించింది. అమృతం పక్కనే హాలాహలం ఉద్భవించింది. ఇదే సృష్టి తీరు. మంచి చెడులు ప్రక్కప్రక్కనే ఉంటాయి. ఆ దేవతల ఆనవాయితీలే మనకు వచ్చాయి. ఆ ఏంటో చెప్తారు మాస్టారు, మీరు ఆ సత్యకాలం కబుర్లు లొంగుతారా ఈ పొగరుపోతోళ్ళు? కోపంగా అన్నాడు అర్జున్. అట్లా తీసిపారేయక అర్జున్, మాస్టారి మాటలు అక్షరాల నిజం అంటూ తమ్ముణ్ణి మందలించాడు శేషారెడ్డి. మాస్టారు తెలియక అనలేదు, దైవం మనల్ని కాపాడతాడని అంతా తెలిసే అన్నాడు. రాత్రి ఈ మహావృక్షం ఇతడిలా పట్టి బంధించి ఉంచింది. ఇక్కడ ఆ క్రూరుల చేతుల్లో పడకుండా నిజానికి ఆ దైవానికి బ్రొక్కుతున్నాను. ఆ దెబ్బ తగిలినందుకు నేనేమీ విచారించడం లేదు. ఏమిటి రెడ్డి, మాటిమాటికి అలాగంటావు? ఏం జరిగింది? అసలు సంగతి ఏంటో చెప్పు అని అడిగాడు చక్రధరం. చెప్పానులే, ఆలస్యమైపోతోంది. ముందు త్వరగా పట్నం పోవాలి ఆసుపత్రికి అంటూ. ఎరా, బడ్డి సిద్ధమైందా అని కేకపెట్టాడు శేషారెడ్డి. అలా కాదు, వెళ్ళొచ్చులే, ముందు చెప్పు అన్నాడు చక్రధరం. శేషారెడ్డి వినిపించుకోకుండా బండిలో పరుపు పరిపించడానికి వెళ్ళాడు. ధర్మయ్య ఇంకా పోగైన జనం చెప్పారు. అర్ధరాత్రి వేళ ఎవరో రోగిని చూడాలనే మిషతో బయటికి తీసుకెళ్లి నిన్ను చంపించాలని చూశాడు కరణం. నీ ఆసుపత్రికే నలుగురు మనుషులను పంపి తలుపులు తీయగానే చావుదెబ్బలు కొట్టించాలని మునసపు ప్రయత్నించాడు. ఒకరి ప్రయత్నాలు ఒకరికి తెలియవు. అందరూ ఊపిరి బిగపట్టి వినసాగారు. తర్వాత ఏముంది? జరగవలసిందే జరిగింది. నీ డిస్పెన్సరీ దగ్గర కాచి ఉన్న మనుషులు ఆ చీకట్ల వానలో వివరం తెలియక నీ డిస్పెన్సరీలో ప్రవేశిస్తున్న ఇద్దరు వ్యక్తులను నువ్వు రెడ్డి అనుకుని కర్రలతో చావుమోది వెళ్ళిపోయారట. తెల్లవారే వరకు ఆ రెండు శరీరాలు అక్కడే పడున్నాయి. ఇప్పుడే బళ్ల మీద ఆసుపత్రికి మోసుకుపోతున్నారు పట్నం. ఇంతకు వాళ్ళెవరు? ఇంకెవరు? మంగ గోపన్న. మంగ దిక్ప్రాంతితో లేచి కూర్చున్నాడు. అదేం కర్మ? అసలు అది ఆ సమయంలో ఎందుకు వచ్చినట్లు అక్కడికి? దుఃఖస్వరంతోనే ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఏమో మరి, అదే తెలియకుండా ఉంది అన్నాడు వీధిలో నుండి వచ్చిన శేషారెడ్డి. ఇంతకు ఎలా ఉంది మంగ? ఆత్రంగా అడిగాడు చక్రధరం. ఏమో, ఎవరికి తెలుసు? పోతున్నారు పట్నం. దీనికంతటికూ నేనే కారణం. నేనే పిచ్చిగా ముఖం కొట్టుకుంటున్న చక్రధరాన్ని చేతులు పట్టుకుని ఆపింది లక్ష్మీదేవి. నువ్వేం చేశావు? ఎవరి కర్మ వాళ్ళది. ఉద్యోగం వచ్చావు గానీ నువ్వు అపకారం చేయలేదు. కాదమ్మా, నిన్న సాయంత్రం ఆసుపత్రిలో ఉండగా వందనం వచ్చింది. పరమేశ్వరుని చెప్పాడు వాళ్ళ నాన్న ఈ రాత్రి మిమ్మల్ని కడతీర్చే ప్రయత్నంలో ఉన్నాడట అంటూ. నేను నమ్మలేదు. ఆశ్రమం వదిలి వచ్చినందుకు వందనను కోప్పడ్డాను. దాంతో భయపడి వందన తిరుగుముఖం పట్టింది. అదే సమయంలో మంగ నా కోసం కబురంపి నేను వెళ్ళలేదని తిరిగి చీటీ పంపించింది గోపన్న చేత. మా నాన్న ఈ రాత్రి నిన్ను కొట్టించాలని చూస్తున్నాడంటూ. భయం లేదు, జాగ్రత్తగానే ఉంటానని గోపన్నకి మాట ఇచ్చి ఆ గాలివానలో వందనం ఒక్కర్తి వస్తోందనే భయంతో నేను కూడా ఆశ్రమం దిక్కుగా బయలుదేరాను. నేను ఆశ్రమంలో ప్రవేశించేసరికి వందన లోపలికి వెళ్ళి తలుపులు కూడా మూసుకుంది. ఆ చీకట్లో నన్ను చూడలేదు, నా పిలుపు వినిపించలేదు. సరే, సుఖంగానే చేరింది కదా, వెళ్ళిపోదామనుకుంటూ మళ్ళీ అమ్మను చూసి చాలా రోజులైంది, ఒకసారి చూసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో అలా ఆ ప్రక్కగది దగ్గరికి వెళ్తుంటే ఏదో చెట్టు కొమ్మ మీద పడింది. అంతే, నాకు ఇంకేమీ తెలియలేదు. మళ్ళీ ఇప్పుడిప్పుడే నువ్వు వందన ఏదో మాట్లాడుకోవటం అస్పష్టంగా వినిపించింది. అంతవరకు స్పృహ లేదు. మళ్ళీ నేను చీకట్లో ఎక్కడికో వెళ్ళటం విషయం గోపన ద్వారా విని కంగారు పట్టలేక తనే స్వయంగా వచ్చేసి ఉంటుంది. ఇంత దారుణం జరిగిపోయింది నా మూలంగా. విచారంగా నెత్తిన చేతులు వేసుకున్నాడు. చిచి, పోనీ వెళ్ళి చూద్దామన్నా వైద్యం చేద్దామన్నా తగిన స్థితిలో లేను. ఇక ఇలా విచారిస్తూ కూర్చుంటే అయినట్లే. త్వరగా పద, నువ్వెంత నీరసంగా ఉన్నావో, నీ మాట అంత నీరసంగా వస్తోంది. నీకు తెలియడం లేదు, అంతగా చూడాలంటే మంగను చూడొచ్చు, కరణాన్ని చూడొచ్చు నడు విసుగ్గా అన్నాడు అర్జున్ రెడ్డి. అదేమిటి? అర్జున్ చెప్పాడు. అదే మరి, అటు కరణం గారు కూడా వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు. అటు నిన్ను చంపించడానికి మనుషులు పెట్టి ఇటు ఆశ్రమంలో నేనో మా అన్నయ్యో కాపలా పడుకుంటామని తెలుసు కదా, మమ్మల్ని కడతీర్చడానికి తనే స్వయంగా బయలుదేరాడు. అంతకుముందే కంపౌండర్ ద్వారా నువ్వు ఇలా ఆశ్రమానికి నిల్చునపడంగా పరిగెత్తుకొచ్చినట్లు విని ఆ మనుషులు ఇక్కడ కాపలా కాశారట ఆశ్రమం వెలుపుల. ఆ చీకట్లో గాలివారలో లేక దైవకృప వల్ల వాడు నా పనికి ఎవడైతే నియమించాడో వాడే వచ్చాడట.
నీ మీద పడాల్సిన దెబ్బలని వాడి నెత్తిరే పడ్డాయట. ఆ దెబ్బలకి కుయ్యో మొర్రో అనడంతో గొంతు గుర్తుపట్టి తిరిగి వాళ్లే మోసుకుపోయారట. రాత్రికి రాత్రి పట్నం పోయినట్టున్నాడు, ఊళ్ళో లేడు. ఎన్ని అనర్థాలు, సిక్కు సిక్కు అనుకున్నాడు చక్రధరం. అమ్మ చెప్పినట్లు నేను ఈ ఊరు ఉద్యోగార్థం రావడమే అన్ని అనర్థాలకు మూలమైనట్లుంది. నడు నడు, ఇంకా ఎంతసేపున్నా నువ్వు ఇలా గతం తవ్వుకుంటూ నిష్కారణంగా విచారిస్తూనే ఉంటావు. చెయ్యి పట్టుకు లేవదీశాడు శేషారెడ్డి. అర్జున్ చెయ్యి ఆసరా ఇచ్చాడు. నువ్వుండత్తయ్యా, నేను వెళ్తాను బావతో అంది వందన. వద్దు, నువ్వే ఉండు, నేను వెళ్ళాలి అంది లక్ష్మీదేవి. పోనీ ఇద్దరూ రండి అన్నాడు శేషారెడ్డి. మరి నాన్న అడిగింది వందనాదేవి. ఎవరూ వద్దు, ఇక్కడే ఉండండి, నాకేం పర్వాలేదు చక్రధరం అన్నాడు. కాదు, మేము రావాలి. వద్దంటుంటే మీకు పరిస్థితులేమీ తెలియవు. ఒరే అర్జున్, ఈ సంగతి చూడాలి. వీళ్ళు ఆశ్రమం దాటి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఆశ్రమానికి కానీ మనుషులకు కానీ ఎవరూ ఎట్టి హాని చేయకుండా జాగ్రత్తగా కాపాడాలి. అందుకు అనువైన వాళ్ళని ముందు వెతుకు, లేకుంటే నువ్వే ఉండు. నీకు భయం లేదు డాక్టర్ బాబు, మేమున్నాం, నిశ్చింతగా వెళ్ళిరా. గుండె కొట్టుకుంటూ చెప్పారు నిన్నటి దినం తన కొడుకుని బతికించమని కోరిన హరిజనుడు. అవును, మేమున్నాం, కంటికి రెప్పలా చూసుకుంటాం. అనేక కంఠాలు వంత పలికాయి. వెళ్ళిరా చక్రి, ఏం భయం లేదు, నువ్వు తిరిగి వచ్చే వరకు క్షేమంగా ఉంటుంది అంతా అన్నాడు ధర్మయ్య. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రవేశించాడు ఆందోళనగా. ఏంటండి ఇదంతా, నాకిప్పుడే తెలిసింది అంటూ నిర్జీవంగా నగేవాడు చక్రధరం. నుదుటిపై చేతితో గీసుకుంటూ, ఇంకా నయ్యం నడవండి, జీప్ తెచ్చాను. ఏం రెడ్డి, నాతో చెప్పలేదేని నువ్వు? రెడ్డి తడబడ్డాడు. నాకు చాలా కంగారుగా ఉందండి, ఆ ఆలోచనే రాలేదు. నేను కూడా విచారం పైకి వ్యక్తం చేస్తే వందనా అమ్మ కంగారు పడతారని ఇలా ధైర్యంగా ఉన్నాను. కానీ మతి లేదు ఏ పని చేయటానికి. నిజమేనండి, ఉండదు, నడవండి, మరి ఆలస్యం కానివ్వకండి, నడవండి, వస్తున్నాను. నలుగురు మనుషుల సాయంతో మెల్లగా నడకసాగించాడు చక్రధరం. అవన్నీ నేను నాటిన మొక్కలు అన్నాడు అదో మాదిరిగా ఆశ్రమం కలిగి చూస్తూ చక్రధరం. అయితే నువ్వు నాటిన మొక్కలే వృక్షమై నీకు అపకారం చేసిందంటావా అడిగాడు ధర్మయ్య. లేదు, అలా అనుకోను. ఆ ప్రేమతోనే నిన్ను పట్టి తన అండను దాచుకుని మహాప్రమాదం నుండి రక్షించింది కన్న తల్లిలా. అవును, మాస్టారి మాట నిజం అన్నారు అందరూ. లోపలుండి నిశ్చలంగా మాధవయ్య కంఠం వినవస్తోంది. హే మందార మాధవందర్శయా, రే రే మందార సంతాన కల్పక పారిజాత చందనా. తనలో తాను అనుకుంటున్నట్లు చిరుదరహాసంతో అన్నాడు చక్రధరం. అన్నిటికీ అతీతుడైన అదృష్టవంతుడు. ఒక్కసారి దైవానికి నమస్కరించి వెళ్ళండి అంది వందన. సజల నేత్రాలతో ఉన్న ఆమె వదనాన్ని ఒక్కసారి పరీక్షించి, సరే నడువు అన్నాడు చక్రధరం. ఇతరులపై ఆనుకున్న చేతులను వెనకకు తీసుకుంటూ, ఒరేయ్ పడిపోతావు, నీరసంగా ఉన్నావు అంటూ రెడ్డి వెనకనే వెళ్ళబోయాడు. కానీ చక్రధరం వారించాడు. మావయ్యకు కోపం రాగలదు గొడవ జరిగితే. అందరూ అక్కడే నిల్చుండిపోయారు. చక్రధరం అతడి వెనకనే వందనాదేవి లక్ష్మీదేవి పూజగదిలో ప్రవేశించారు. శ్రీనివాసుడు శ్రీలక్ష్మీ సరసన వినూత్న అందాలను విరజిమ్ముతున్నాడు. దీపకాంతి నూతన తేజాలను వెదజల్లుతోంది. నీరాజుల నైవేద్య సమర్పణ ముగించిన మాధవయ్య ప్రదక్షిణ కావించి సాష్టాంగ ప్రణామును అనర్చి లేచి గీతాపారాయణకు ఉపక్రమించబోతూ అప్పుడే ప్రవేశించిన వందనా చక్రధరాలను లక్ష్మీదేవిని అప్రయత్నంగా చూశాడు. దుఃఖావృతమైన ఆ ఇరువురు స్త్రీల వదనాలు కాని ధూళీధూసల రక్తసిక్త మరిడి వస్త్రాలతో నీరస వదనంతో ఉన్న ఆ యువకుడు కానీ మాధవయ్యలో ఏ మార్పునూ కలిగించలేకపోయారు. ఎప్పటి నిర్మలత్వంతోనే ప్రసాదం అందుకుని ముగ్గురికి ఇచ్చి పూజాపుష్పాలు కుంకుమ తీసి వందనాదేవికి చక్రధరానికి ఇచ్చాడు. భక్తిపూర్వకంగా అందుకుని ముగ్గురూ కూడా దైవానికి నమస్కరించారు వినమ్రంగా. అంతలోనే చక్రధరం చటాలున ఏదో స్ఫురించిన వాడిలా వందనాదేవి వామహస్తం తన దక్షిణహస్తంతో స్వీకరిస్తూ మాధవయ్య పాదారవిందాలపై వాలాడు. మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య అంటూ. అంతా త్రుటికాలంలో జరిగిపోయింది. ఆశించని ఆ హఠాత్ సంఘటన వల్ల విపరీతాశ్చర్యానికి లోనైన వందనాదేవి చక్రధరం సరసన తండ్రి పాదాల చెంత అలా బొమ్మలా ఉండిపోయింది. మాధవయ్య వదనంపై ఒక్కసారి గృహస్థాశ్రమపు రోజులలో చిరునవ్వు ఆనందం వెల్లివిరిశాయి. మరుక్షణంలోనే తిరిగి ఆ ముఖం గంభీరమయ్యింది. శాంత దృఢస్వరాన దీవించారు ఆ మిథునాన్ని. ఆ శ్రీనివాసుడు సదా మిమ్మల్ని రక్షించుగాక. ఇద్దరిని చెరొక చేతితో లేవదీస్తూ ఆ దైవానికి నమస్కరించండి, మీ మనస్సును ఆ సర్వేశ్వరుని పాదారవిందాలపై పరచండి అంటూ తాను పోయి భగవద్గీత పారాయణకి కూర్చున్నాడు. చక్రధరం లేస్తూ వందన దిక్కుగా చూశాడు. వందన తలెత్తలేదు. అతడితో పాటు భక్తి పురస్సరంగా దైవానికి నమస్కరించింది. అమ్మకు కూడా నమస్కరించు మరీ, క్రీకంట చూస్తూ అన్నాడు చక్రధరం.
సమాధానంగా నిండుగా వయ్యారంగా నవ్వింది వందనాదేవి. వందనాత్వితీయుడైన తన చరణాలకు నమస్కరించిన కుమారుని తల నిమిరింది లక్ష్మీదేవి. వందనాదేవి హస్తాన్ని చక్రధరం చేత ఉంచుతూ ఏ లోటు లేకుండా ఆ శ్రీనివాసుని దయవల్ల 10 కాలాల పాటు చల్లగా ఉండండి అని దీవించింది. చౌదరి, రెడ్డి అసహనంగా బయటి నుండి ఒక కేక పెట్టాడు. వస్తున్నా అంటూనే మరి వెళ్ళొస్తానమ్మా అన్నాడు చక్రధరం. జాగ్రత్త నాయన, తిరిగి నువ్వు కనపడే వరకు నా మనసు కుదురు ఉండదు అంటూ, శేషు కాస్త జాగ్రత్తగా కనిపెట్టు నాయనా, మామా అల్లుళ్ళు ముఖాముఖి తలపడకుండా చూడు అంది శేషారెడ్డి వైపు తిరిగి లక్ష్మీదేవి. నీకేం భయం వద్దమ్మా, కంటికి రెప్పలా చూసుకోను అన్నాడు శేషారెడ్డి. బావా, నన్నైనా రానివ్వండి మీతో, నాకేంటో భయంగా ఉంది, మనసు ఎక్కడా కుదురలేదు, కీడు శంకిస్తోంది, కన్నీళ్లతో ప్రాధేయపడింది చిరుతరహాసంతో వందనాదేవి తలనిమిరాడు చక్రధరం. ఇక భయపడనక్కర్లేదు వందన, పాపాలన్నీ పూర్తిగా పండి రాలిపోయాయి, మంచి పైకి రాబోతున్న తరుణం ఇది. మంచి చెడులకు ఘర్షణ మామూలే, అనాదిగా వస్తున్నదే, క్రొత్తగా విచారించవలసింది లేదు. పైన భగవంతుడున్నాడు, చల్లటి చూపులు సవరిస్తూ అటూ ఇటూ అమ్మా మామయ్యల ఆశీర్వాదాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. సరే, సుశీలవు నువ్వు ఉండనే ఉన్నావు, నీ ఆధ్యాత్మిక బలం ఎప్పుడూ నా చుట్టూ కంచుకోట కట్టి కాపలా కాస్తూనే ఉంటుంది. అందుకే వెళ్తూ వెళ్తూ నిన్ను బంధించేసుకుని నా దానను చేసుకుని మరీ వెళ్తున్నాను. ఇక నేనెక్కడికి పోతాను, నిశ్చింతగా ఉండు, సాయంత్రం వచ్చేయను కట్టుకట్టించుకుని. ఈలోగా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, ఎవ్వరేం చెప్పినా నమ్మవద్దు, ఏ పరిస్థితిలోనూ ఆశ్రమాన్ని వదిలి వెళ్లకు. వస్తాను మరి, విధి లేక తల ఊపి అంగీకారం తెలిపింది వందనాదేవి. మాస్టారు, ఎందుకైనా మంచిది, మీరు కూడా వెళ్ళండి అంది వందన ధర్మయ్య వైపు తిరిగి. అలాగే వెళ్తానమ్మా, త్వర త్వరగా అర్జున్ రెడ్డి అందరినీ కంగారు చేస్తూ చీపెక్కించాడు. వెళ్తూ వెళ్తూ మరొకసారి వందనను తల్లిడి హెచ్చరించాడు చక్రధరం శేషారెడ్డి. ఏం భయం లేదు, మేమున్నాం, ఎల్లరండి ద్వారా. విశ్వాసపాత్రుడైన శ్రామిక జనమంతా ఆశ్రమానికి బాసటగా నిలబడి ముక్తకంఠంతో అరిచారు. వేగంగా దూసుకుపోతున్న జీప్ని కన్నీళ్లతో తిలికిస్తూ నిల్చున్నారు లక్ష్మీ వందనలు. మంగను ఏ గదిలో ఉంచారో కొంచెం ఆరా తీయాలి రెడ్డి, ముందు ఆ పని చూడు. జీప్ హాస్పిటల్ ముందు ఆగి ఆగడంతోనే అన్నాడు చక్రధరం. ముందు నీ తల కట్టనివ్వద్దు, కట్టనివ్వు విసుక్కున్నాడు రెడ్డి. అసలు మెతకతనమంతా నీలో ఉంది, మొదట్లోనే ఎంతలో ఉంచేవాడిని అంతలో ఉంచితే ఇప్పుడు ఈ పాటలన్నీ తప్పేవి. చక్రధరం మరి మాట్లాడలేదు. కనుక్కుందాం లేండి, ముందు మన డాక్టర్ శేఖర్ ఎక్కడున్నారో చూద్దాం అన్నాడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. చక్రధరం బరువుగా అన్నాడు, మీరు నా క్షేమార్థులు, స్నేహితులు కనుక మీరందరూ నాపై అభిమానులు ఉండటం సహజమే, కానీ నా మనసంతా అటుంది. ఆ పెద్దవాళ్ల మూర్ఖత్వాలతో ఏమీ తెలియని ఆ చిన్నపిల్ల ఏమైపోతుందోనని నాకు బాధగా ఉంది. ముందు ఆ విషయం తెలుసుకుంటే కానీ నాకు శాంతి ఉండదు. అసలు ఇక్కడికి తీసుకొచ్చారో లేక ఏదైనా ప్రైవేట్ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారో, ముందు ఆ విషయం తేలాలి. అతడి బాధను అర్థం చేసుకోగలిగాడు ఆఫీసర్. సరే, ఆ విషయం తెలుసుకోవడానికై కొంత వ్యవధి తీసుకుంటుంది కదా, ఈలోగా మీరు కట్టు ఇంజెక్షన్లు విషయం చూసుకుంటే అక్కడ ఆ పని అవుతుంది, లేకుంటే మీకు మళ్ళీ నీరసం అని చుట్టుకుంటే అదొక గొడవ. సరే, అయిష్టంగానే అంగీకరించిన చక్రధరం రెడ్డి ప్రభుత్వతతో సర్జన్స్ గది వైపు దారితీశాడు. అక్కడ ఎవరూ లేరు, అందరూ డ్యూటీలో ఉన్నారు. నువ్వు వెళ్ళి ఏ వార్డులో ఉన్నారో వెతికి తీసుకొస్తాను నేను, వెళ్ళి నువ్వు కూర్చో అని అర్జున్ దారితీయిపోతుండగా శేఖర్ అటే వచ్చాడు నవ్వుతూ. వచ్చారా అనుకుంటూనే ఉన్నాను, తమ రాకతో కానీ ఈ కథ రెక్తి కట్టదని. ఆనాటి రామాయణానికి శ్రీరామచంద్రుడే సూత్రధారి అయ్యాడు, ఈనాటికి రామాయణానికి చక్రధరం గారే చక్రం తిప్పుతున్నారు. ప్రతి చెణుకు కాదు కదా ప్రతిహాసమైనా లేకుండా నిర్లిప్తంగా నిల్చున్న చక్రధరం బృందాన్ని చూసి శేఖర్ వాక్ప్రవాహం ఆగిపోయింది. పెదవులపై హాసం మాయమైపోయింది. నిశితంగా చూస్తూ, మీరు అలాగున్నారేంటి మిస్టర్ చక్రధర, అరే మీకు గాయమేంటి, వెరీ వెరీ సారీ, మిమ్మల్ని చూసిన ఆనందంలో అనుచితంగా ఏమేమో మాట్లాడేశాను, కూర్చోండి రండి. అంతా కూర్చున్నారు. శేషారెడ్డి క్లుప్తంగా విషయం వివరించాడు. అంతా శేఖర్ ఏవో అనేలోకనే చక్రధరం అన్నాడు, శేఖర్ చేయిపట్టి ప్లీజ్ నవ్వకండి, మా ఊరి అధోగతి చూసి. లేదు లేదు, కుళ్ళుకి మీ మా ఏమిటి, అది అలా ఉంచండి, ముందు మీ కట్టు విషయం చూడాలి, పదండి. అంతా శుభ్రం చేసి తలకు కట్టు కట్టి చేతుల మీద కాళ్ళ మీద కొట్టుకుపోయిన చిన్న చిన్న పుళ్ళులాగా ఉన్న చోట్లు కడిగి టించర్ వేసి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఇచ్చేసరికి
పూర్తిగా అర్ధగంట తీసుకుంది. చక్రధరం ఎంతగా వారిచినా వినకుండా శేఖర్ అతడికి, ధర్మయ్యకి, రెడ్డి ప్రభుత్వులందరికీ అప్పుడే కాఫీ పలహారాలు తెప్పించాడు. మీ ఆదరాభిమానాలకు ఎంతైనా కృతజ్ఞుణ్ణి, కానీ నా మనసు చాలా ఆరాటంగా ఉంది తెలుసు. అందుకే ఇంతవరకు చెప్పలేదు. కరణం ఈ ఆసుపత్రిలోనే ఉన్నాడు. మీ మావయ్య గారి అమ్మాయి కూడా ఇక్కడే ఉందండి. ఇక్కడేనా? మరి ఇంతవరకు చెప్పలేదే. జుగుప్సతో నవ్వాడు శేఖర్. అటువంటివి ఎప్పుడు చెప్పినా ఒకటేలేండి, మీకు కావలసింది వారి క్షేమ సమాచారం. కానీ నేను చెప్పదలిచినది, చెప్పవలసినది ఇంకా చాలా ఉంది. ప్లీజ్, అవన్నీ తర్వాత. ముందు నేను ఆ అమ్మాయిని చూడాలి. ఒకసారి అందరి ముఖాలు చూసి సరే మీ ఇష్టం అన్నాడు శేఖర్. మోహిని ఇక్కడే ఉందట, చాలా సీరియస్గా ఉందట అంటూ ప్రవేశించారు ఆఫీసర్. ఆ వెనక ఉన్న పరమేశ్వరం, చక్రధరం, శేషారెడ్డి ప్రభుత్వులను చూస్తూ ఊరుకున్నాడు. ఏరా పరం, మీ నాన్నగారికి ఎలా ఉంది? చక్రధరం అడిగాడు. చెప్పబోయిన పరమేశ్వరం మళ్ళీ శేషారెడ్డిని చూసి సందేహిస్తూ ఆగిపోయాడు. అది గమనించిన రెడ్డి పరమేశ్వరం దగ్గరికా వెళ్ళి, నన్ను చూసి సందేహిస్తున్నావా పరం? అదేమీ అక్కర్లేదు, ఎవళ్ళకి ఎలా ఉన్నా మనం స్నేహితులమే. నీ వలనే చక్రధరం బతికాడనుకో అన్నాడు భుజం తడుతూ. రెడ్డి ఆనందంగా అతడి చేయి పట్టుకున్నాడు పరమేశ్వరం. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలా నేను చెప్పినట్లు వాళ్ళ రహస్యాలు బయటపెట్టినట్లు తెలియకూడదు. తెలిస్తే ప్రాణాలు నిలవవు. దీనంగా ఉన్న అతడి ముఖాన్ని సానుభూతితో చూశాడు చక్రధరం. నాకు తెలియదట్రా, అది రహస్యంగానే ఉంటుంది అని రెడ్డి వైపు తిరిగి, రెడ్డి గుర్తుంచుకో ఈ సంగతి అన్నాడు. పాపం ఇటు స్నేహితులు అటు కన్నతండ్రి, అందరూ ముఖ్యులే మీకు, సానుభూతి ప్రకటించాడు ఆఫీసర్. చూడండి మిస్టర్ పరమేశ్వరం, శేఖర్ కల్పించుకున్నాడు, ఒక్కొక్క అప్పుడు ఇటువంటి విషయాలు దాచినందువల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. న్యాయ పోరాటంలో స్వప్రభేదాలు ఉండరాదు అంటే? నీళ్లు కారిపోతూ అడిగాడు పరమేశ్వరం. చక్రధరం కూడా అనుమానంగా చూశాడు. ఆహా, మరేం లేదు, ఊరికే మాట వరుసకు చెప్తున్నాను అంటూ మరెవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, రండి మీ మరదలు చూతురుగాని, వెరీ సీరియస్ అని ముందుకు సాగాడు శేఖర్. అందరూ అనుసరించలేదు. చక్రధరం మాత్రమే అతని వెంట నడిచాడు. నాలుగడుగులు వేశాడు. వెనకకు చూస్తే మీరెవరూ రారే అని అడిగాడు చక్రధరం. నువ్వెళ్ళు, అసలు నిన్నే రాణిస్తాడో లేదో, మేం కూడా దేనికి, అగ్గి మీద గుగ్గిల్లంగాగా మీ మామ ఎగిరిపట్టడానికి అన్నాడు అర్జున్ రెడ్డి. నువ్వు వెళ్ళునాయనా, పాపం రోగి దగ్గర అందరం వెళ్ళి అల్లకల్లోలను రేపటం భావ్యం కాదు అన్నాడు ధర్మయ్య. పోనీ నువ్వు ఒక్కడివి రా అన్నాడు చక్రధరం శేషారెడ్డిని. ఈ విషయంలో మాత్రం నన్ను మొహమాట పెట్టకురా అన్నాడు అతను. చక్రధరం మాట్లాడలేదు. మీరొక్కరే వెళ్ళడం అనేక విధాలా మంచిది, నడవండి అన్నాడు శేఖర్ కూడా. స్త్రీల వాటిలో ప్రవేశించారు. అదిగో ఆ రూంలోనే ఉన్నారు. దూరం నుండే చూపించి వెళ్ళబోతున్న శేఖర్ని ఆపాడు చక్రధరం. మీరు కూడా రారా? శేఖర్ మొదట సందేహించాడు. కడకు చెప్పాడు. ఏం చెప్పమంటారు? ఒక పక్క పాడె మీదకెక్కి మోయించుకుంటున్న శవం కూడా రాజకీయాలు మాట్లాడుతుంది మీ చక్రపురంలో. నేనన్నందుకు మీకు కోపం రానక్కర్లేదు. కరణాన్ని మోసుకొచ్చే సమయానికి నేనే ఉన్నాను డ్యూటీలో. నేను తనను ఎదురు ఏమైనా చేసి చంపేస్తాననే భయంతో నన్ను కాదని ఎలాగో సర్జరీని ప్రాధేయపడి కట్టుకట్టించుకున్నాడు. సరే, ఇంతకుముందే మీ మామయ్య వచ్చాడు కూతుర్ని తీసుకుని. కూతురి చావు బతుకులు గొడవు కంటే ఆయనకి కక్షలే ప్రధానంగా ఉన్నాయి. ఆసుపత్రిలో అడుగు పెడుతూనే వరండాలో ఉన్న నన్ను చూసి మీసం మెలేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా నన్ను రమ్మంటారా? ఏవి అనుకోక మీరు వెళ్ళండి, బయట ఉంటాను. సరే అన్నట్లు గోపన్న అనే నౌకరొకడు. చక్రధరం ప్రశ్న అర్ధోక్తిలోనే ఉండిపోయింది. శేఖర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీకు తెలియదా? ఎదురు ప్రశ్నించాడు. ఆహా, తెలీదు. సరే వెళ్ళిరండి, ముందు తర్వాత చెప్తాను. కాదు చెప్పండి, అతడు మా తాతగారి కాలం నుండి ఉంటున్నవాడు, పాపం ఉన్నవాళ్ళలో కాస్త నమ్మకస్తుడు. అదొక మాదిరిగా విషాదహాసం చేశాడు శేఖర్. అందుకే దాటిపోయాడు, హాస్పిటల్కి వచ్చేదారిలోనే ప్రాణం పోయిందట. మ్రాన్పడిపోయాడు చక్రధరం. ఏంటిది, మనం డాక్టర్లం అంటూ భుజం తట్టాడు శేఖర్. చక్రధరంలో కంఠంలో లోకంలోని విషాదమంతా ధ్వనించింది. డాక్టర్లు మనుషులేనని మీకు తెలుసు. సింహాల మధ్య పోరాటానికి ఆవులు లేళ్ళు నా బలి కావటం. సరే, అది అలా ఉంచండి. ఇన్ని చెప్పిన వాడిని ఆ తర్వాత కూడా చెప్పేస్తున్నాను. మీరు అసలే మనస్థిమితం లేకుండా ఉన్నారు. వాళ్ళు చూడబోతే మీకు అపకారం చేయబోయి చేజేతులా తామే తెచ్చుకున్న అనర్థాలను మీపై రుద్దడానికి పథకం వేస్తున్నారట. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, లేకుంటే అసలు వెళ్ళొద్దు. అవన్నీ వింటూ ఒక క్షణం చూశాడు చక్రధరం. మరుక్షణం మౌనంగా గదిలోకి నడిచాడు. చక్రధరం గదిలో అడుగుడుగానే రుక్మిణి కొల్లు మంది రక్తం ముద్దల మంచం చిర పడి ఉన్న వంగని చూసి చలించిపోయాడు చక్రధరం. ఒక్కసారి కళ్ళు మూసుకుని తరుపు తానే ధైర్యం చెప్పుకుని కళ్ళు తెరిచి మంచం దగ్గరగా నడిచాడు. తలపై పెద్ద దెబ్బ తగిలింది, వెరీ సీరియస్ అంటూ మంగ దగ్గరున్న డాక్టర్ మెల్లగా బయటకు పోయారు. వచ్చావా బావా,
నీరసంగా కళ్ళు తెరిచింది మంగ. ఏమో అనబోయాడు చక్రధరం, కానీ నిండుగా ఉన్న హృదయం, పూడిపోయిన కంఠం మాటలకు స్థానం ఇవ్వలేదు. మంగ తలని మురుతూ ఆమె పక్కలో కూర్చుండిపోయాడు. ఇది హాస్పిటల్ అమ్మా, అట్లా గొడవ చేయకూడదు అంటూ కొల్లును ఏడుస్తున్న లక్ష్మిని, రుక్మిణిని నర్సు ఊరడించసాగాడు. రుక్మిణి నిశ్శబ్దంగా రోదించసాగింది. ఊరుకో అత్తయ్య, కడకెట్లాగో అనగలిగాడు చక్రధరం. నీకు ఆ దెబ్బలేంటి బావా అడిగింది మంగ. విషాదంగా నవ్వాడు చక్రధరం. నీకెలా ఉంది, బాగా నీరసంగా ఉందా? మంగ కూడా భారంగా నవ్వింది. నీరసమేమిటి, ఇక బతకను, వీళ్ళ వెర్రి కానీ ఇంకా ఏవేవో మందులిస్తున్నారు. లేదు, అలాగనకు, ధైర్యంగా ఉండు, నీకు తప్పకుండా తగ్గుతుంది. నేను డాక్టర్లతో మాట్లాడి వస్తాను. లేవబోతున్న అతడిని వద్దు బావా, వెళ్లకు, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి, కూర్చో అంది మంగ. వద్దమ్మా, కుదురుగా పడుకో, నేను డాక్టర్ని తీసుకొస్తాను. ఇప్పుడేమీ ఆలోచించకు. కాదు బావా, ఇప్పుడే చెప్పాలి. నాన్న మందులు కొనుక్కురావడానికి వెళ్ళాడు, వస్తే నాన్న గొడవ చేస్తాడు, ఇక మాట్లాడటం కుదరదు. దీనంగా ఉన్న ఆమె ప్రార్థనను మరి త్రోసిపుచ్చలేకపోయాడు చక్రధరం. క్లుప్తంగా చెప్పు, ఎక్కువ మాట్లాడి శ్రమ పడకు అన్నాడు స్టూలుపై కూర్చుంటూ. కోపను చచ్చిపోయాడు. నీతో మాట్లాడగల అదృష్టం ఉండే నేను ఇంకా బతికున్నాను. అదుగు, అటువంటి మాటలు వద్దు. మోహిని, ఆయాసం వస్తుంది చూసావా, మాట్లాడకుండా పడుకో. విచారంగా నవ్వింది మంగ. పర్వాలేదు, ఇక ఈ జన్మకి ఇవే కదా ఆఖరి మాటలు. చిన్నతనంలో కలిసి ఆడి పాడినా ఊహ వచ్చేసరికి బావా అన్న పదమే కాని నీ రూపము గుణము నాకు తెలియవు. పెద్దవాళ్ళ స్వార్థాన్ని అర్థం చేసుకోలేక నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను అనేక విధాలను ఒప్పించాను. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచే నీకు సుఖం లేదు. ఇప్పుడెందుకు మోహిని అవన్నీ? అలా కాదు బావా, నన్ను మాట్లాడని అడుగడుగున సోదరుడులాగా నువ్వు ప్రదర్శించే వాత్సల్యాలని అర్థం చేసుకోలేక నేను బాధపడి నిన్ను బాధ పెట్టాను. కొద్దిసేపు ఆయాసం వల్ల మాటలు ఆపింది మంగ. రుక్మిణి కూడా వచ్చి చేరువలో కూర్చుంది. కళ్ళు ఒత్తుకుంటూ ఒక డాక్టరు నర్సు కూడా వచ్చి ఏవేవో ఇంజెక్షన్లు కలుపుతూ అక్కడే నిల్చున్నారు. దయవుంచి నా మాటలు కడ్డురాకండి, మీ మందుల విషయం తర్వాత అంది మంగ వారిని ఉద్దేశించి. అతడు మాట్లాడలేదు, కానీ అంగీకార సూచకంగా తల పంకిచ్చాడు. నువ్వు నన్ను వివాహం చేసుకోవని తెలిసిన దగ్గర నుంచి నాన్న నీపై ఏదో కుతంత్రాలు పన్నుతూనే ఉన్నాడు. కరణం కూడా అన్ని విధాల నాన్నతో లాలూచి, నాకు నీపై అభిమానమే కానీ ఏ పరిస్థితుల్లోనూ నీపై కోపం లేదు బావా, అందుకే జరుగుతున్న కుట్రంతా ఎప్పటికప్పుడు నీకు తెలియజేయాలని తహతహలాడేదాన్ని. కానీ అమ్మ నన్ను ఇల్లు కదలనివ్వలేదు, నౌకర్లచే తెలియపరిస్తే బహిరంగమైపోతుందని జంకాను. కానీ ఆనాడే సాహసిస్తే ఇన్ని అనర్థాలు ఈనాడు వచ్చి ఉండేవి కావు. సరే, ఈలోగా నాకు జబ్బు చేసింది. నాన్న తిట్టినా అసహించుకున్నా లెక్క చేయకుండా దేవుళ్లా వచ్చి నన్ను తెల్లవారులో కనిపెట్టి ఉండి కాపాడావు. నువ్వు మంచివాడివి కనుక, కానీ మరెవరైనా అయితే ప్రాధాయపడినా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దీచులకు సాయపడి ఉండేవారు కాదు. నీ మంచితనం అప్పుడైనా అందరూ గుర్తిస్తారని, మన విరోధాలు చల్లారిపోతాయని అనుకున్నాను. కానీ అలా జరుగుతుందా? వాళ్ళు మనుషుల రాక్షసులు వంటి మనుషులు, విశ్వాసం వాళ్ళకి తెలియదు. చక్రధరం చేతిలో ఉన్న తన చేతిపై నీరు పడటంతో కళ్ళు మూసుకుని మాట్లాడుతున్న మంగ కళ్ళు తెరిచింది. ఏడుస్తున్నావా బావా? వద్దు, ఇంతవరకు అనేక విధాల మా వల్ల నువ్వు అత్తయ్య బాధలు పడి ఏడ్చినది చాలు. ఇక నేను ఉండను, నా గురించే కదా అమ్మకు నాన్నకు ఇంత స్వార్థం. అందుకే నేను వదిలిపోవడంతో అందరి బాధలు విరగడైపోతాయి. అక్కయ్య ఒక్కనాడైనా సుఖపడినది లేదు. నేను కూడా మూర్ఖంగా అడుగడుగునా ఆమెను నిరసించేదాన్ని. క్షమించమన్నానని చెప్పు, ఇక నేను స్వయంగా ఆమెను క్షమాపణ కోరగల అవకాశం ఉండదు. చక్రధరం కన్నీటి స్రవంతి ఆగలేదు. మేము ఎలాగో ఉందుము, నువ్వెందుకొచ్చావు మోహిని అంత రాత్రి వేళ అక్కడికి? జాగ్రత్తగానే ఉంటాను, భయపడవద్దని కోపన చేత కబురు పంపాను కదా. అవును, కబురంపావు, కానీ నాకు భయం ఆగలేదు. నా మాటను నిర్లక్ష్యంగా తీసి పారేస్తావని ఆ రాత్రంతా నిన్నెక్కడికి కదలనివ్వకుండా నేనే స్వయంగా నిన్ను కాపలా కాద్దామని వచ్చాను. మెట్లెక్కుతుండగానే తలపై ఏదో పడింది, అంతే. మళ్ళీ ఇప్పుడే నాకు మెలకు వచ్చింది. ఆనాడు చచ్చిపోతున్నాను, నన్ను బ్రతికించావు, ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నానన్న తృప్తితో వెళ్ళిపోతున్నాను. అవును, ఆనాడు నేను వచ్చి నీకు వైద్యం చేయడం వల్ల కక్షలు మరీ ఎక్కువైపోయాయి. ఇలా నిన్ను ఆసుపత్రి పాలు చేయడానికి నేను ఆనాడు వచ్చాను అని బాధపడుతున్నాను. నీరసంగా నవ్వింది మంగ. పర్వాలేదు, అప్పుడు నిరర్థకంగా చచ్చే బదులు ఇప్పుడు ఒక మంచి పని చేశాననే తృప్తితే అయినా ఉంటుంది. బావా, నా మాట విని ఎటైనా దూరంగా వెళ్ళిపో. ఆ రాక్షసుల మధ్య నువ్వు బ్రతకలేవు, నీ మంచితనానికి ఇక్కడ చోటు లేదు. నువ్వు అక్కయ్య మంగ మాటలు అసలే ఆయాసంతో రొప్పుతూ వస్తున్న మాటలు రామయ్య గర్జన విని భయంతో ఆగిపోయాయి. బావా వెళ్ళిపో అంది మెల్లగా భయకంపిత స్వరంతో. పర్వాలేదు,
అక్కడే కదలకు కూర్చున్నాడు చక్రధరం. ఇంకా మంగ చెయ్యి అతడి చేతిలోనే ఉంది. ఎందుకు వచ్చావు దుర్మార్గుడా? గర్జిస్తూ సమీపించాడు రామయ్య చక్రధరాన్ని. మామయ్య, దీనంగా నీరసంగా ఉంది చక్రధరం గొంతు. ఎందుకిలా మనల్ని మనమే చులకన చేసుకోవడం? నువ్వెవరు, నేనెవరు, మనలో మనకి ఏమిటి కక్షలు? ఈ జరిగింది చాలు, ఇంకా ఎందుకు? కనీసం మంగస్థితిని చూసి ప్రస్తుతానికైనా శాంతించు. అత్తయ్యని చూడు, ఎలా కుమిలి కుమిలి ఏడుస్తోందో. ఆమెని ఓదార్చు. నోర్ముయ్, నడు ఇక్కడి నుంచి. ఎదురు నాకు నీతులు చెప్పొచ్చా? అమాయకురాలైన నా కూతుర్ని రాత్రికి రాత్రి రప్పించి ఇదట్రా నువ్వు నా మీద తీర్చుకున్న కక్ష? మావయ్య, నిర్ఘాంతపోతూ కూర్చుని చోటు నుంచి లేచాడు చక్రధరం.